ఊరిలో రామారావు అనే ప్రభుత్వ ఉద్యోగి ఉండేవాడు. రోజంతా తాను ఉండే ఊరి నుండి సైకిల్ మీద పక్క ఊరిలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లి వస్తూ ఉండేవాడు. అయితే రామారావుకి కొంతకాలంగా అప్పుడప్పుడు తన అంతరాత్మ కనిపిస్తూ తనకు మంచి చెడులు చెప్తూ ఉంటుంది. ఈ విషయం తన భార్యకు చెబితే ఏదన్నా గాలి సోకిందేమోనని కొట్టివేసింది. ఊరిలో రామారావు విషయం తెలిసిన వాళ్ళు కూడా ఏదన్నా గాలి సోకిందేమోనని పట్టించుకునేవారు కాదు. ఏమేం చూస్తుండగానే సమయం గడిచిపోతుంది. నేను ఉద్యోగానికి వెళ్లి వస్తా, అన్నం కట్టావా, వచ్చేటప్పుడు ఇంట్లోకి ఏమన్నా తెమ్మంటావా? అన్నం కట్టాను కాని ఇంట్లో అన్ని నిండుకున్నాయి. బియ్యం కూడా అయిపోయాయి, కిరాణా అయిపోయింది, గ్యాస్ కూడా అయిపోయిందండి. ఒకటా రెండా ఏమని చెప్పమంటారు? ఇది నెలాఖరు కదా, ఇప్పుడు డబ్బులు లేవు. 4 రోజులు ఆగితే జీతం వస్తుంది, అప్పుడు అన్ని తీసుకుందాం. గాని ఈ రోజుకి ఏం కావాలో చెప్పు, వచ్చేటప్పుడు తీసుకొస్తా. వచ్చేటప్పుడు కిరాణా కొట్టులో కందిపప్పు ఇంకా ఏమన్నా కూరగాయలు ఉంటే పట్టుకురండి. సరేలే, నేను ఉద్యోగానికి వెళ్లి వస్తా. జాగ్రత్త, ఈ బజార్లో ఈ మధ్య కోతులు తిరుగుతున్నాయట, తలుపులు వేసుకో. అలా రామారావు సైకిల్ మీద 2 క్రోసుల దూరం ఉన్న తన కార్యాలయానికి వెళుతూ ఉన్నాడు. దారిలో ఒక వృద్ధుడు అడుక్కుంటూ కనిపించాడు. బాబు, ధర్మం చేయి బాబు, అన్నం తిని 2 రోజులయ్యింది. పొద్దుటి ఎంత మందిని అడిగినా అందరూ చీ కొడుతున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా కనికరించటం లేదు. ధర్మ ప్రభువులు, కొంచెం ఈ పేదవాడిని కనికరించు బాబు, నీకు పుణ్యం వస్తుంది బాబు. నాకు ఉద్యోగానికి ఆలస్యం అవుతుందని నేను ఆందోళన పడుతుంటే మధ్యలో నీ గొడవ ఏందయ్యా? ఈ అడుక్కునే వాళ్ళకి పని పాట లేకుండా పోయింది. పొద్దున్నే లేవటం, పని పాట లేకుండా తేరగా అడుక్కోవడం, నీ పనే బాగుంది. రోజంతా ఇంత కష్టపడితే గాని ఇల్లు గడవదు, నీకు ఏ బాధ లేదు. ఇంటికి రాయి కట్టే పని లేదు, బియ్యం కొనే పని లేదు, అసలు కష్టపడి పనిచేసే పనే లేదు. అదృష్టవంతులురా బాబు మీరు, మాకంటే మీరేనయం. రామారావు ఆ బిచ్చగాడిని అలా అనేసరికి రామారావులోని అంతరాత్మ బయటకు వచ్చింది. ఏమయ్యా రామారావు, నీకేమైనా బుద్ధుందా? దిక్కు మొక్కు లేక ఆకలయ్యి అడుక్కుంటున్న వాడిని అన్ని మాటలంటావా? ఇది నీకు న్యాయమేనా? పైగా నువ్వు ఇచ్చే పావలాను అద్రూపాయను వాళ్ల కుటుంబాన్నంతటినీ నువ్వేదో పోషిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. లేని వాడికి దానం చేస్తేనో పట్టెడన్నం పెడితేనో నీ ఆస్తులేమన్నా అరిగిపోతాయా కరిగిపోతాయా? అయినా దేవుడు నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాడు కదయ్యా, పాపం చూడవయ్యా. నువ్వు అన్న మాటలకు అతను ఎలా బాధపడుతున్నాడు, అతను కొంచెం అన్నం పెట్టవయ్యా. అంతరాత్మ మాటలకు తన తప్పు తెలుసుకున్న రామారావు తన వెంట తెచ్చుకున్న అన్నాన్ని ఆ వృద్ధుడికి పెట్టాడు. నన్ను క్షమించి పెద్ద ఆయన, నీ గురించి కొంచెమైనా ఆలోచించకుండా ఎన్నో మాటలు అన్నాను. తిను, ఇది నేను వెంట తెచ్చుకున్న అన్నం, కడుపు నిండా తిను. నేను మా కార్యాలయం దగ్గరలో భోజనశాలలో తింటాలే. నేను ఈ రోజు నా భార్యకు నీ గురించి చెప్తాను. మా ఇల్లు ఆ వీధి చివరన ఉంటుంది. దేవుడి దయ వల్ల నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నువ్వు రోజు మా ఇంటికి వచ్చి అన్నం తిను. ఇంకెప్పుడు అన్నం కోసం ఇలా వీధులు వెంట అడుక్కో మాకు. రామారావు, ఇప్పుడు నువ్వు నాకు చాలా బాగా నచ్చావయ్యా. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఆ రోజు రామారావు ఏదో తెలియని ఆనందంతో అనుభూతితో హుషారుగా తన కార్యాలయానికి వెళ్లాడు. తాను కార్యాలయంలో కూర్చుని కుర్చీ దగ్గర తన కోసం ఎప్పటి నుంచో ఒక మహిళ ఎదురు చూస్తూ ఉంది. ఎవరమ్మా నువ్వు? ఏమి కావాలి? ఏ ఊరి మీది? నాతో ఏమన్నా పని ఉందా? దారిలో కొంచెం పని ఉండి రావటానికి ఆలస్యమైంది, చెప్పు ఏమి కావాలి? బాబు, నేను ముప్పవరం నుండి వస్తున్నా. 4 రోజుల నుండి మా బజార్లో వీధి దీపాలు వెలగటం లేదు, అందరం చీకట్లో మగ్గిపోతున్నాము. మా ఊరి చుట్టూ అడవి ఉండటంతో ఏ విష సర్పాలు వస్తాయేమోనని బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్నాం బాబు. ఎవరికి చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దానికి సంబంధించిన కార్యాలయం ఇదేనని, సంబంధిత వ్యక్తి మీరే అని పొద్దుననగా వచ్చి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నా బాబు. కొంచెం మా వీధులలో వెలుగు నింపండి బాబు. ఏమ్మా, నువ్వు అలా చెప్పటంతోనే పనులవ్వు. డబ్బులేమని తెచ్చావా? ఇది నేను ఒక్కని చేసే పని కాదు, నా పైన వాళ్లకు కూడా చేతులు తడపాలి.
చెప్పమ్మా డబ్బులేమని తెచ్చావా? బాబు తింటానికే తిండి లేదు, రెక్కాడితే గాని డొక్కాడదు. అలాంటి మమ్మల్ని డబ్బులు ఎలా ఇవ్వమంటారు? మా దగ్గర డబ్బులు లేవు బాబు. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని మా వీధి దీపాలు వెలిగేటట్టు చేయండి. ఏమ్మా ఒకసారి చెప్తే అర్థం కాదా? డబ్బులు లేకుండా పనులు కావమ్మా. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావు, వెళ్ళి వెళ్ళి, నాకు చాలా పనులున్నాయి. వెంటనే రామారావులని అంతరాత్మ బయటకు వచ్చింది. ఏమయ్యా రామారావు, ఇదేమన్నా బాగుందా చెప్పవయ్యా? ఇదేమన్నా న్యాయమేనా? వీధి దీపాలు వెలగటం లేదని ఎక్కడి నుంచో వచ్చిన మహిళను సంబంధిత వ్యక్తివి నువ్వే అయి ఉండి నువ్వు చేయాల్సిన పని చేయటానికి డబ్బు అడుగుతావా? డబ్బిస్తేనే పని అంటున్నావా? డబ్బు ఇవ్వకపోతే పనులు కావు అంటున్నావా? ఏ మీ పనులు మీరు చేయటానికి ప్రభుత్వం మీకు జీతం ఇస్తుంది కదా రామారావు, అది సరిపోవటం లేదా? ఇంకా డబ్బు పేరుతో పేదలను దోచుకోవడం ఎందుకయ్యా? అలా అడగటానికి సిగ్గా లేదా? ఒక్కసారి ఆలోచించు, నువ్వు చేస్తున్న పని మంచిదేనా? అక్కడ ఎవరూ లేకపోవటంతో రామారావు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియని ఆ మహిళకు ఏమీ అర్థం కాక రామారావు వైపే బిత్తరపోయి చూస్తుంది. నెల రోజుల నుండి మీ ఊరిలో వీధి దీపాలు వెలగనందుకు ఇది ముమ్మాటికి మా తప్పిదమే, అందుకు నన్ను క్షమించమ్మా. రేపే నేను దగ్గరుండి మీ ఊరికి వచ్చి ఆ వీధి దీపాలను మరమ్మతులు చేపిస్తాలే, నువ్వెళ్ళు. అప్పటి వరకు డబ్బులిస్తేనే పని చేస్తా అన్న రామారావు ఉన్నట్టుండి మారిపోయి వెంటనే పని చేపిస్తా అన్నందుకు ఆ మహిళ సంతోషంగా వెళ్లిపోయింది. ఆ రోజు కూడా రామారావుకి చాలా ఆనందంగా ఉంది. ఒక రోజు రామారావు ఆదివారం కావటంతో సరదాగా ఊరిలోకి బయలుదేరాడు. దారిలో స్నేహితుడు ఎదురైనాడు. ఏమి రామారావు బాగున్నావా? ఈ మధ్య అసలు కనపట్టమే మానేశావురా, పనులు ఎప్పుడు ఉండేవేరా? ఈ రోజు ఆదివారం, నెలంతా పని చేసినా ఈ ఒక్కరోజు సరదా సంతోషం లేకపోతే ఎలారా? పద అలా పానసాల వైపు వెళ్దాం, అక్కడ మన స్నేహితులు చాలా మంది కలుస్తారు, పద సరదాగా ఆనందిద్దాం. పానశాల అనేసరికి రామారావుకి నోట్లో నీళ్లు రాయి. పానశాల వైపు నాలుగు అడుగులు వేసేసరికి రామారావు అంతరాత్మ బయటకు వచ్చింది. రామారావు ఎక్కడికి పోతున్నావు? పానశాలకా? వద్దు రామారావు, నా మాట విను, పానశాలకు వెళ్తే నీ ఆరోగ్యం పాడవుతుందయ్యా. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బంతా వృధా అవుతుంది. వద్దు రామారావు, ఇంటి దగ్గర నీ భార్య నీ కోసం ఎదురు చూస్తుంటుంది. పానశాలలో వచ్చే ఆనందం గురించి ఆలోచిస్తున్నావా? అది తాత్కాలికం రామారావు, నిజమైన ఆనందం కాదు. చాలా మంది ఈ పానశాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. రామారావు నువ్వు అలా కాకూడదు, నా మాట విను, ఇంటికి పోదాం పద. పానశాలలో ఖర్చు పెట్టే డబ్బుతో ఒక పూటైనా నలుగురు పేదవాళ్ల ఆకలి తీరుతుందయ్యా. ఇదంతా చూస్తున్న రామారావు స్నేహితుడికి ఏమీ అర్థం కావట్లేదు. అక్కడెవరూ లేరు, మరి రామారావు ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అరే సుబ్బారావు, నేను పానశాలకు రానురా, మనసు మార్చుకున్నా. ఇంటి దగ్గర నా భార్య ఎదురు చూస్తుంటుంది, నేను వెళ్తున్నా. నువ్వు కూడా ఇంటికి పోరా, పానశాలకు వద్దు, ఏమొద్దు, అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది, డబ్బులు వృధా, విలువైన సమయం నాశనమవుతుందిరా. ఏంటి ఈ రామారావు, ఇప్పటి వరకు పానశాలకు పోదామన్నాడు, ఉన్నట్టుండి ఇలా నీతిమంతుడులా మారిపోయాడు అని అలా చూస్తూ ఉండిపోయాడు రామారావు. ఆ రోజంతా ఇంకా ఆనందంగా ఉన్నాడు. ఒక రోజు రామారావు తన కార్యాలయానికి వెళుతున్నాడు. ఊరిలో రహదారి మొత్తం కొట్టుకుపోయి గుంతలు గుంతలుగా మారింది. తనకెందుకులే అని దారి బాగున్న వైపు నుండి వెళుతున్నాడు. ఏమయ్యా రామారావు, నువ్వు ఉండే ఊరిలో నువ్వు రోజు తిరిగే రహదారులు ఇలా పాడైపోయి గుంతలు పడితే నాకెందుకులే అని పక్కనుండి వెళ్తున్నావా? నీకు బాధ్యత లేదా రామారావు? నువ్వు పట్టించుకోవా? అంటే ఎవరో వచ్చి రహదారులు మరమ్మత్తు చేస్తే అప్పుడు ఎంచక్క తిరగొచ్చు అనుకుంటున్నావా? ఆ ఎవరో నువ్వేందుకు కాకూడదయ్యా. ఎంత స్వార్థపరుడు రామారావు, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనే స్వార్థం సరికాదు రామారావు. నువ్వు నడిచే దారి సరిగా లేకపోతే అది ముమ్మాటికి నీ తప్పే, దానిపై నీ బాధ్యత ఉంటుంది రామారావు. అంతరాత్మ చెప్పినది విన్న రామారావు వెంటనే రహదారులు పాడైపోయిన విషయం ఆ ఊరి పెద్దకు చెప్పి తాను కొంత సహాయపడి మరమ్మతులు చేపించాడు. రామారావుని ప్రజలు కూడా మెచ్చుకున్నారు. ఒకసారి రామారావు సైకిల్ మీద పోతున్నాడు. బాబు కాలుకు దెబ్బ తగిలి బెనికింది, పక్క ఊర్లో ఆచారి వద్దకు పోదామంటే నడవలేకుండా ఉన్నాను. కొంచెం ఈ సైకిల్ మీద ఆచారింటి దగ్గర దింపు బాబు, కాలు బాగా నొప్పిలేస్తుంది. పోవయ్యా, నిన్ను తీసుకెళ్తామే నా పనా?
నాకు చాలా పని ఉంది నా సైకిల్ మీద వీలు కాదు ఇంకా ఎవరన వస్తారేమో చూడు వెంటనే రామారావులోని అంతరాత్మ బయటకు వచ్చింది రామారావు అతనికి కాలు బెణికింది అంటున్నాడు కొంచెం ఆచార్య వద్దకు తీసుకెళ్తే అరిగిపోతావా కరిగిపోతావా అయినా మోసేది సైకిలే కదా ఒకసారి ఆ వ్యక్తిని చూడు కాలు నొప్పితో ఎంత బాధపడుతున్నాడు ఆపదలో ఉన్న వారిని మనకు చేతనైన సహాయం చేయాలి రామారావు రేపు ఎప్పుడైనా నీకు అతనిలాంటి సమస్య వచ్చి సహాయం కోసం ఎదురు చూస్తుంటే ఒకసారి ఊహించుకో అవతల వారి బాధ నీకు అర్థమవుతుంది వెంటనే రామారావు ఆ వ్యక్తిని సైకిల్ మీద ఎక్కించుకొని పక్క ఊరిలోని ఆచార్య వద్దకు తీసుకెళ్లాడు ఆ సంవత్సరం ఆ ఊరిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అభ్యర్థులు పోటీ పడి ఓట్లు అడుగుతున్నారు రామారావు గారు నాకే ఓటు వేయండి నేను ఎప్పటి నుంచో మీకు తెలుసు కదా అప్పట్లో మీ తాతయ్య మా తాతయ్య మంచి స్నేహితులట మనం మనం ఒకటి ఇదిగోండి ఒక్క ఓటుకి డబ్బులు ఇస్తున్నాము మీ ఇంట్లో రెండు ఓట్లు ఉన్నాయి కాబట్టి రెండెంతల డబ్బు తీసుకోండి ఓటు మాత్రం నాకే వేయండి మర్చిపోమాకండి తర్వాత ఎన్నికల్లో నిలిచిన ఇంకో అభ్యర్థి ఓటు కోసం రామారావు వద్దకు వచ్చాడు రామారావు అన్న గారు బాగున్నారా అమ్మ బాగుందా నా ఆరోగ్యం ఎలా ఉంది పిల్లలు పడిగిపోతున్నారా ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి మరేం లేదు రామారావు గారు ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా మన ఇంట్లో ఓట్లు మొత్తం నాకే ఇవ్వాలి మరి మీరు నాకే వేస్తారనుకోండి కాని అడగటం నా బాధ్యత కదా ఇదిగోండి ఓటుకి డబ్బులు ఇస్తున్నాం మీ ఇంట్లో ఉన్న ఓట్ల కన్ని ఈ డబ్బులు రామారావు గారు పాఠశాల అలవాటు ఉందా నా పేరు చెప్తే అక్కడ అన్ని ఉచితం ఓటు మాత్రం నాకే మర్చిపోకండే వాళ్ళిద్దరూ ఇచ్చిన డబ్బులు తీసుకున్నాడు వెంటనే రామారావుతో అంతరాత్మ బయటకు వచ్చింది రామారావు నువ్వు చేసే పని అస్సలు బాగోలేదు ఏం మనిషివయ్యా డబ్బులు తీసుకుని ఓటు వేస్తావా అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటు వేస్తావా అసలు నీకు ఓటు విలువ తెలుసా మంచి అభ్యర్థుల కోసం ఇది నీకున్న ఎంతో శక్తి కలిగిన గొప్ప ఆయుధమయ్యా దీన్ని డబ్బుల కోసం అమ్మేసుకుంటావా తప్పు రామారావు ఎవరికి పడితే వారికి కాకుండా నిజంగా పనిచేసే వ్యక్తికి ఓటు వెయ్యి అప్పుడు నీ ఓటుని సరిగా ఉపయోగించుకున్నట్టు లెక్క నువ్వు ఇలా డబ్బు తీసుకొని లాభాలు ఆశించి ఓటు వేస్తే అధికారం స్వార్థపరుల చేతిలోకి వెళ్తుందయ్యా దానివల్ల అందరూ నష్టపోతారు ఆ తర్వాత రామారావు వాళ్ళిచ్చిన డబ్బుని పేదవారికి దానం చేసి మంచి చేసేవారికి ఓటు వేశాడు రామారావుని చూసిన అంతరాత్మ చాలా సంతోషించింది రామారావు ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి మనిషికి తన అంతరాత్మ తప్పు ఒప్పులను ఎప్పటికప్పుడు చెప్తుంటుంది కానీ చాలా మంది పట్టించుకోరు తాము చేసేదే నిజమని భ్రమలో ఉంటూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు ఎప్పుడైతే మనిషికి మరియు అతని అంతరాత్మకు దూరం పెరిగిపోతుందో ఆ వ్యక్తిలో నిరాశ ఆందోళనతో తప్పుడు త్రోవన ప్రయాణం చేస్తూ అశాంతికి లోనవుతుంటారయ్యా ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు నువ్వు తప్పు మార్గాన వెళ్తున్నప్పుడు నేను వద్దని వారించాను నువ్వు కూడా నేను చెప్పింది విని నీ పద్ధతి మార్చుకొని మంచివాడిలా తయారయ్యావు ఇకపై నా అవసరం నీకు ఉండదు రామారావు ఎందుకంటే నేనే నువ్వు నువ్వే నేను కాబట్టి ఇక నేను వెళ్తున్నా రామారావు సెలవు మరి ఆ తర్వాత రామారావు చాలా మారిపోయాడు సాటి వారికి తనకు చేతనైనంతలో సహాయం చేస్తూ మంచి మార్గాన ప్రయాణం చేస్తూ తాను సంతోషంగా ఉంటూ నలుగురిని సంతోషంగా ఉంచుతూ నలుగురితో మంచివాడనిపించుకున్నాడు ఆ తర్వాత ఇంకెప్పుడు రామారావుకి అంతరాత్మ కనిపించలేదు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థాంక్యూ అండి